श्री गुरुभ्यो नमः परम गुरुभ्यो नमः श्रीमदानंद तीर्थ भगवत्पादाचार्य गुरुभ्यो नमः नरसिंहोखिल ज्ञानमतद्वान्त दिवाकरः जरित्यमित सज्ञान सुखशक्ति पयोनिधिः कल्याणाद्भुत गात्रार्य कामितार्थ प्रदायिने श्रीमद् वेंकटनाथार्य श्रीनिवासाय ते नमः व्यासाय भवनाशाय श्रीशाय गुणराशरे हृद्यार्य शुद्ध विद्यार्य मध्वार्य च नमो नमः नौमिन्यार्य सुधाधिकर जर मुनीन् श्रीपादरट् सन्मणीन् व्यासार्यान् विविधागमब्धिविहरान् श्रीवादिराजानपि वंदे हंसवरान् रघुत्तम गुरून् वैदग्ध्यवारां निधीन् श्री सत्यव्रत राघवेन्द्र मुनिपान् सद्बोध सध्यानपान् सत्याभिज्ञकराब्जोत्थान् पञ्चाशत् वर्ष पूजकान् सत्यप्रमोद तीर्थार्यान् नौमिन्यार्य सुधारतान् बन्धुस्त्वं गुरुरिष्ट दैवतमिति त्वत्पाद पंकेरुहं प्राप्तं मां परिपालरेति सततं याचे निबद्धाञ्जलिः चित्तं मद्गुणदोष चिंतन विधौ नूनं मनाङ्मा कथाः श्री सत्यात्मगुरो त्वदङ्घ्रियुगलं भित्वान मे सद्गतिः विद्यापीठ विधातारं विद्यावारिधि चन्दिरं विद्यार्थिवत्सलं वंदे महामहिम सद्गुरुं सृष्टिस्थित्यप्येहानयति दृशितमो बंध मोक्षाश्चर्यस्मात् अस्य श्री प्रपरुद्र प्रभृति सुर नर द्वेष शत्रुआत्मकस्य विष्णोर्व्यस्ताः समस्ताः सकल गुण निधि सर्व दोष व्यपेतः पूर्णानन्दाव्ययो नो गुरुरपि परमश्चिन्तरे तं महान्तं जन्माद्यस्य यतोऽन्वयादितरतश्चार्थेष्वभिज्ञस्वराट् तेने ब्रह्म हृदाय आदिकवने मुह्यन्तियं सूरयः तेजो वारिमृदं यथा विनिमजोरत्र त्रिसर्गो वृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि निगमकल्पतरोर्गलितं फलं शुकमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतरातरवोऽपि नेदुस्तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो ग्रन्थमुदीरये स्वस्त्यस्तु सतामखिल सन्मङ्गलानि सन्तु श्लोकैकश्रवणपठनमात्रेण कथा वक्तुश्च श्रोतॄणां निखिलकलिकृतकल्मषापनोदनपटुतरे धर्माद्यखिल पुरुषार्थसाधनीभूते श्रीमद्भागवते अद्य कथा प्रारम्भे सति यत्किञ्चित् पूर्वकथा प्रमेयानुवादः हरिः ओं हरिः ओं हरिः ओं భాగవతంలో ప్రహ్లాద మహారాజు శ్రవణాదులను గురించి ఎంత చక్కగా చెప్పాడనే విషయాన్ని మనం ఇంతవరకు విన్నాము. దాన్ని విన్న తరువాత ఏది ఉత్తమమైన అధ్యయనం అని హిరణ్యకశిపు ప్రశ్నిస్తే, అధ్యయనం చేసిన తరువాత శ్రవణాదులను చేయాలనే తాపత్రయం మనిషికి ఉండాలి, శ్రవణాదులను చేసేందుకు తను ప్రవృత్తుడవ్వాలి, అలా అయిన నాడే తను చదివిన చదువు సార్థకమవుతుంది, అదే నిజమైన చదువు, అదే మంచి అధ్యయనమని చెప్పిన తరువాత చాలా కోపం వచ్చింది హిరణ్యకశిపుకు. కోపంతో షండామర్కులను తిట్టాడు. ఇదేంటి, అసారం గ్రాహితో బాలః, అసారమైన విషయాలను తనకు నేర్పుతూ ఉన్నారే మీరు అని చెప్పినప్పుడు ఆ షండామర్కులు అన్నారు, నమత్ ప్రణీతం న పర ప్రణీతం సుతో వదత్యేష తవేంద్ర శత్రో నైసర్గికీయం మతిరస్య రాజన్ నియచ్చమన్యుం క్వతదాత్మమానః నమత్ ప్రణీతం. మేము చెప్పిన విషయాలు కావవి, అయినా కూడా తోటి విద్యార్థులు కూడా చెప్పిన విషయాలు కావవి, తన నైసర్గికమైన బుద్ధి ఇది, స్వాభావికమైన బుద్ధి అది, తనే తెలుసుకున్నాడు తన స్వభావం ఇది, ఎవరు చెప్పారో ఎలా తెలుసుకున్నాడో అసలు తెలియడం లేదు, ఎవరు చెప్పకున్నా నేర్చుకున్నాడు అంటే ఏంటి అది సహజమైనదని అర్థం, అలా సహజమైన బుద్ధి తనది అని చెప్పినప్పుడు గురునైవం ప్రతి ప్రోక్తో భూయ ఆయా ఆహాసురస్సుతం నచేద్ గురుముఖీయంతే కుతో భద్రా సతీమతి. ప్రహ్లాదుని అడుగుతున్నాడు ప్రహ్లాద, కోపంతో అడుగుతున్నాడు,
గురువులు చెప్పలేదు, తోటి విద్యార్థులు చెప్పలేదు. ఇలాంటి అభద్రమైన అసాధువైన వాదాన్ని నువ్వు చేస్తూ ఉన్నావు, అసాధు వాదాన్ని నువ్వు చెబుతూ ఉన్నావు. ఎవరు చెప్పింది ఇది? ఎలా నీకు అబ్బింది ఈ విద్య? ఎవరు చెప్పారు భగవంతుని గురించి నీకని చెబుతూ ఉన్నప్పుడు ప్రహ్లాదుడు అంటాడు, మతిర్న కృష్ణే భరతస్వతోపివ మిథోభిపత్యేత గ్రహవ్రతానాం అదంత గోభిర్ విశతాం తమిశ్రం పునః పునశ్చర్విత చర్వణానాం. ఎవరికి ఇంద్రియ నిగ్రహం ఉండదో అలాంటి వారికి భగవంతుని యందు మతి, భగవంతుని యందు బుద్ధి కుదరదు, భగవన్మతి వారికి రాదు. భగవంతుణ్ణి చింతించాలని వారు అనుకోరు ఏనాడు కూడా. నతే విదు స్వార్థగతిం హి విష్ణుం దురాశయాయే బహిరర్థ భావాః అంధా యథాంధైరుపనీయమానాః వాచీశ తంత్ర్యాం ఊరుదాం నిబద్ధాః. ఇలా చెబుతూ ఉన్నప్పుడు చాలా మళ్ళీ కోపం కలిగింది హిరణ్యకశిపుకు. అంధీకృతాత్మా స్వోత్సంగాం నిరస్యత మహీతలే. చూడండి, ఓ తండ్రిని మనం చూసాం ఇప్పటికే. ఎవరు తను ధ్రువుని తండ్రి ఉత్తానపాదుడు. ఉత్తానపాదుని తొడపైన కూర్చోవాలని వెళుతూ ఉన్న ధ్రువుణ్ణి కిందికి లాగింది, అది నీ స్థానం కాదని చెప్పింది. ఇప్పుడు చూడండి, హిరణ్యకశిపు తొడపైన కూర్చోబెట్టుకున్నాడు, చాలా సంతోషంగా ఉన్నాడు, కొడుకును సమాధానపరిచాడు, ప్రేమతో బుజ్జగించాడు, అడిగాడు. తను ఉత్తరం చెప్పిన తరువాత ఆ ఉత్తరం తనకు సమంజసం కావడం లేదు. తను ఓ ఉత్తరాన్ని అనుకున్నాడు, తను సమాధానాన్ని అనుకున్నాడు. నేననుకున్న సమాధానాన్నే తను చెప్పాలి అని అంటే ఎలా? నేను పట్టిన కుందేలుకు 3 కొమ్ములున్నాయని అనుకోవడం, అలాగే అందరూ చెప్పాలని అనుకోవడం ఎంత మూర్ఖత్వమో ఆలోచించండి. అసలు కుందేలుకు కొమ్మలుంటాయా? కుందేలుకు కొమ్ములు ఉండవు. కొమ్ములు లేని కుందేలుకు నేను పట్టిన కుందేలు గనుక దీనికి 3 కొమ్ములున్నాయి, 3 కాళ్ళున్నాయి అని అనుకోవడం కానీ, అందరూ అలా అనాలని కానీ, నేను తప్పు తెలుసుకున్నా, నా జ్ఞానం విపరీతమైన, నేను తెలుసుకున్నట్లే అందరూ తెలుసుకోవాలి, అందరూ విపరీత జ్ఞానులే అవ్వాలి అనే భావన ఎంత మూర్ఖమో ఎంత పాపమో ఆలోచించండి. అలాంటి పాపిష్టమైన ఆలోచనను హిరణ్యకశిపు చేస్తూ ఉన్నాడు. ఏ భగవంతుణ్ణి నేను సర్వోత్తముడు అని అనుకోలేదో దానికి విపరీతంగా నేనే సర్వోత్తముడిని అనుకున్నాడో హిరణ్యకశిపు. అందరూ అలాగే అనుకోవాలని తను అనుకోవడం న్యాయమా? ఇది కాదు. ఏది శాస్త్రీయమైనది, అలాంటి శాస్త్రీయమైన ఆలోచనలను ఎవరు చెప్పినా వినాలి. తను బాలుడు చెప్పినా చిన్నవాడు చెప్పినా అది సాధువైతే సాధువాదాన్ని ఎంత గొప్పవారైనా పురస్కరించాలి, దాన్ని తను నమ్మి తీరాలి. కానీ హిరణ్యకశిపు ఏం చేస్తున్నాడు? నేను తెలుసుకున్నట్లు అందరూ తెలుసుకోవాలి, అది విపరీత జ్ఞానమైనా పర్వాలేదు అని అనుకుంటూ ఉన్నాడు అని అనుకుని, తిడుతూ రోషంతో తొడపై కూర్చున్న ఆ కొడుకుని లాగి కిందికి పడవేస్తూ ఉన్నాడు, కిందికి తోస్తూ ఉన్నాడు. నేలపైన పడిపోయాడు ప్రహ్లాదుడు. పడిపోవడం మాత్రమే కాదు, హిరణ్యకశిపు చెబుతూ ఉన్నాడు, వధ్యతామాశ్వయం వధ్యః నిస్సారయత నైరృతాః అయం మే భ్రాత్రః శోచ్యః హిత్వా స్వాన్ సుహృదోధమః. అధముడు తను, అసలు మన కులములో జనించేవాడు, జనించాల్సిన వాడు కాదు తను. రాక్షస కులంలో పుట్టిన తులసి మొక్క కాదు తను, కలుపు మొక్క తను. రాక్షసమనో రాక్షస కులమనే తులసి వనంలో పుట్టిన కలుపు మొక్క తను, ఏరి పారేయాలి తనని. తనుంటే మనందరి గుర్తు, మనందరి గురి మారిపోతుంది. కనుక తనను సంహరించాలని సేవకులను ఆదేశిస్తూ ఉన్నాడు. వధ్యతాం ఆశ్వయం వధ్య, సంహరించాల్సిన వాడు తను, తనను సంహరించాలి. అసలు చూడండి, కొడుకని కూడా ఆలోచించడం లేదు, కొడుకని కూడా ఆలోచించకుండా తనను సంహరించమని చెబుతూ ఉన్నాడు. ఎందుకని?
భగవంతుణ్ణి నమ్మాడు కనుక, విష్ణువు సర్వోత్తముడు అని నమ్మాడు కనుక, భగవంతుని గురించిన మహిమను వినాలి, మహిమను కీర్తించాలి, తనను అర్చించాలి, తన పాదసేవనం చేయాలి, పాదోదక సేవనం చేయాలి, తనను నమస్కరించాలి, తనను పొగడాలి, తనకు దాసుడుగా ఉండాలి, తన సఖ్యాన్ని భావించాలి. భగవంతుడే నాకు నియామకుడని, ముక్తులకు కూడా నియామకుడని తలచాలి అని చెప్పిన తరువాత ఎంత గట్టిగా, ఎంత నమ్మకంగా తను చెబుతూ ఉన్నాడు, ఎంత భరోసంగా ఆ ప్రహ్లాదరు చెబుతూ ఉన్నాడు, దాన్ని విన్న తరువాత అసలు ఉండడం చేత కావడం లేదు హిరణ్యకశిపుడు. చంపమని ఆదేశించాడు దైత్యులకు. ఆ తరువాత పితృవ్యహంతు స్వప్రాణాన్ దాసవదర్పయన్ విష్ణోర్వా సాధ్వసౌకిన్ను కరిష్యత్ అసమంజస సౌహృదం దుస్త్యజం పిత్రోరస్త్యజత్ పంచహాయన. ఎన్ని సంవత్సరాలని తనకు? ఇంకా 5 సంవత్సరాలు. 5 సంవత్సరాల బాలకుడు ప్రహ్లాదుడు అలాంటి ప్రహ్లాదుని, బాలకుణ్ణి చంపమని ఆదేశిస్తూ ఉన్నాడు. చింద్యాత్ తదంగం హి యదాత్మనోహితం శేషం సుఖం జీవతి యద్వివర్జనాత్. అందుకోసం ఎంత చక్కని దృష్టాంతాన్ని ఇస్తూ ఉన్నాడో చూడండి. అంటే ప్రహ్లాదుని ఎలా భావిస్తూ ఉన్నాడు, తనను ఏమనుకుంటూ ఉన్నాడు ప్రహ్లాదుని. నా కొడుకు నిజమే కానీ, నా కొడుకు నిజమే కానీ నాలాంటి నాలోని ఆలోచనలు తనకు లేవు, నాలాంటి ఆలోచనలు తనకు లేవు, నా ఆలోచనలకు విపరీతంగా విభిన్నంగా తను ఆలోచిస్తూ ఉన్నాడు. భగవంతుని చంపాలనే ఆలోచన నాదైతే భగవంతుని గురించి శ్రవణం చేయాలి, భగవంతుని నామకీర్తనం చేయాలి, భగవన్మయుడై ఉండాలనే ఆలోచన తనది. ఇలా 2 కత్తులు ఒక ఒరలో ఇమడలేవు అని అంటారే, అలా నేనో వైపు తనో వైపు ఉంటే అసలు వాహనం ఎలా నడపగలం? ఒకరు ఒకవైపు లాగుతూ మరొకరు మరోవైపు మరోవైపు లాగుతూ ఉంటే అసలు వాహనం ముందుకెళ్ళగలదా? లేదు. 2 స్థలంలో ఇంజన్లు ఉన్నాయి. ఆ ఇంజన్లు రైల్ ఇంజన్లు 2 చోట్ల నుండి లాగుతూ ఉన్నాయి. అసలు రైలు వెళ్ళగలదా? ఒక చోటి నుండి తను లాగాలి ఆ ఇంజన్, అంటే రైలు వెళుతుంది. అలా ఇటువైపు నుండి ప్రహ్లాదుడు, ఇటువైపు నుండి హిరణ్యకశిపుడు, అలా ఇద్దరు ఉన్నట్లయితే ప్రజలు, చాలా ప్రజలకు హాని కలుగుతుంది. అసలు నేను దేన్ని గురి పెట్టుకున్నానో ఆ గురిని నేనే తిరస్కారం చేయాల్సిన ప్రసంగం వస్తుంది. కనుక తనను పరిహరించుకోవాలి, తనను తొలగించుకోవాలి, తనను చంపాలి, సంహరించాలని ఆలోచిస్తూ ఉన్నాడు హిరణ్యకశిపుడు. చాలా చక్కని దృష్టాంతాన్ని ఇచ్చాడు. ఏదో కాలుకో చేతుకో ఏదో, ఆ కాలు మురికి అయిపోయింది అంటే ఎంతగా చేతికి హాని కలిగిందంటే ఆ చేయినో కాలునో తీయాలి. తీయకపోతే అసలు తను బతకడు. చేతిని కానీ కాలును కానీ తీయకపోతే తను బ్రతకడు. అలాంటి అవస్థలో, ప్రసంగంలో ఓ రోగి ఉన్నాడు, అలాంటప్పుడు ఏం చేస్తాడు? దుస్తేజం నిజమే, నా చేతులు నా కాళ్ళు నిజమే, కానీ ఆ కాళ్ళు అలాగే ఉంటే నేను బ్రతకలేను. అలాంటి రోగం ఉంది. వైద్యులు చెబుతాడు కాళ్ళను తీసేయాలి తను బ్రతకాలంటే, రోగి బ్రతకాలంటే. అంటే ఆ కాలును తీసేస్తామే, రోగిష్టమైన ఆ కాలును ఎలా తీసేస్తామో, నాదైనా తీయాలనే నిర్ధారణ నేను ఎలా చేసుకుంటానో, అందుకోసం మమకారాన్ని నేను పెంచుకోను నా కాలు పైన. ఎందుకంటే ఆ కాలును అలాగే ఉంచుకున్నట్లయితే నేనే చనిపోగలను, నేనే లేనప్పుడు ఇక కాళ్ళేంటి ఎందుకోసం? కనుక ఆ కాలును తీసినట్లయితే నేను బ్రతకగలను. అలాంటప్పుడు కాలును తీసేయడానికి వెనుక ముందు ఆలోచించాం మనం, ఆలోచించాం. అలాగే తను ఎలాంటి వాడంటే ప్రహ్లాదుడు అలాంటి వాడు మన వంశానికి. కనుక తనని సంహరించడానికి నేను ఏ విధమైన మమకారం నాలో లేదు, తనని చంపండి అని దైత్యులకు ఆదేశించాడు. చింద్యా తదంగం హి యదాత్మన అహితం. నాకు అహితాన్ని కలిగించేటటువంటి ఏ అంగం ఉందో ఆ అంగాన్ని తీసేయడానికి కూడా మనం వెనుకంజ వేయం. అలాగే ఆ ప్రహ్లాదుని చంపడానికి అసలు నేను వెనుకంజ వేయను,
తనను చంపండి అని చెబుతూ ఉన్నాడు. సర్వై రూపాయై రహంతవ్యః సంభోగ శయనాసనైహి, ఎన్ని ఉపాయాలైనా చేయండి తనను చంపండి అని తను ఆదేశించాడు. ఆదేశించిన తరువాత ఆసీన వాహనన్ శూలైహి ప్రహ్లాదం సర్వమర్మసు, ఆసీనం కూర్చున్నాడు నేలపైన, కటిక నేలపైన తన కూర్చున్నాడు. కూర్చున్న ఆ ప్రహ్లాదుని చంపాలని ఎన్నో ఆయుధాలను విసిరారట. శూలైహి, శూలాలతో తనను చంపాలని ప్రయత్నించాడు. శూలాలతో తనను గుచ్చి చంపాలని ఆలోచించి సర్వ మర్మసు, మర్మస్థానాలు ఏవైతే ఉంటాయో మనిషికి, అలాంటి మర్మస్థానంలో శూలంతో పొడిచి పొడిచి తనను చంపాలని సైనికులందరూ కూడా సైనికులందరూ ప్రయత్నిస్తూ ఉన్నారు. పరే బ్రహ్మణ్య నిర్దేశే భగవత్యఖిలాత్మని యుక్తాత్మన్యఫల ఆసన్ అపుణ్యస్యైవ తత్క్రియాః. ఒకరు కాదు, ఇద్దరు కాదు, సైనికులందరూ, హిరణ్యకశిపు సేవకులందరూ శూలాలను ధరించి ఆ శూలాలతో ఒక్కొక్కరు ఒక్కో మర్మ స్థానం పైన కూర్చుతూ ఉంటే, పొడుస్తూ ఉంటే, అలా పొడిచి పొడిచి చంపాలని తమ ప్రయత్నమంతా చేస్తూ ఉంటే, తమ శక్తిని సామర్థ్యాన్ని వినియోగిస్తూ ఉంటే, అని ప్రహ్లాదుడు ఎలా ఉన్నాడు, చక్కగా నవ్వుతూ ఉన్నాడట. ఎందుకని, భాగవతం చెబుతుంది అలాంటి సందర్భంలో ఏం చేస్తూ ఉన్నాడు, అసలు భయం లేదు, అసలు ఇసుమంత కూడా భయం తన ముఖంలో కనిపించడం లేదు. పొడవడానికి వస్తున్నారు, సంహరించడానికి వీళ్ళందరూ వస్తున్నారనే భయం కూడా తన ముఖంలో కనబడడం లేదు. అలాంటి విచిత్రమైన భావనలో తను ఉన్నాడు. అలాంటి సందర్భంలో పరే బ్రహ్మణ్య నిర్దేశే భగవత్యఖిలాత్మని యుక్తాత్మన్యపర ఆసన్ అపుణ్యస్యేవ తత్క్రియాః. గుణపరిపూర్ణుడైన భగవంతుని యందు తన మనసునుంచాడు. ఎలాంటి శబ్దాన్ని ప్రయోగిస్తారో చూడండి. పరే బ్రహ్మణి, పరబ్రహ్మతమ అంటే గుణపరిపూర్ణమైన వాడు భగవంతుడు. బ్రహ్మ, బ్రహ బ్రహి వృద్ధో, అభివృద్ధిని పొందిన వాడు, పొందాల్సిన అభివృద్ధి గలవాడు కాదు, ఏ విధమైన అభివృద్ధిని పొందాల్సిన వాడు కాదు, అన్ని అభివృద్ధిని అనాది కాలం నుండి అనంతకాలం వరకు పొంది ఉన్నవాడు భగవంతుడు. అలాంటి పరిపూర్ణుడైన ఆ భగవంతుని యందు తన మనసుంచాడు కనుక ఆ శూలాలతో గుర్చుతూ ఉంటే అసలే బాధ తనకు కలగలేదట. ఎలా, దానికి చాలా చక్కని దృష్టాంతాన్ని ఇచ్చాడు భాగవతంలో. అపుణ్యస్యైవ తత్క్రియాః, పుణ్యం లేదు, పుణ్యం లేని వారికి ఎలా తననుకున్నది జరగదో, ఇలాంటి సుఖం నాకు కావాలి అని అనుకుంటే జరుగుతుందా, జరగదు. ఎందుకని, పుణ్యం లేదు. పుణ్యం లేనప్పుడు ఆ పుణ్యం తాలూకు సుఖాన్ని కోరినంత మాత్రాన ఆ సుఖం తనకు కలగగలదా, లేదు. ఎందుకని ఆ సుఖం తనకు దొరకదు. ఆ సుఖానికి కారణీభూతమైన పుణ్యమే తనకు లేదు. చూడండి, నేను అనుకుంటాను నాకు సంతానం కలగాలి, సంతానం కలగాలని నేను అనుకున్నప్పుడు ఆ సంతానం కలిగేందుకు ఓ పుణ్యం నేను సంపాదించి ఉండాలి. ఆ పుణ్యం నాకున్నప్పుడు నాకు సంతానం కలుగుతుంది. ఆ పుణ్యమే లేనప్పుడు నేను ఎంత కోరుకున్నా సంతానం కలుగుతుందా, కలగదు. అలాగే నేను మంచి పదవిని సంపాదించుకోవాలి అని నేను ఆలోచిస్తూ ఉన్నాను, నిజమే. కానీ ఆ మంచి పదవిని చేపట్టేందుకు, ఆ మంచి పదవిని సంపాదించేందుకు ఏ పుణ్యం చేయాలో ఆ పుణ్యాన్ని నేను చేశానా, లేదు. ఆ పుణ్యం నాలో లేదు, కనుక నేను అపుణ్యుణ్ణి, పుణ్యం లేని వాడిని. వేరే పుణ్యాలున్నాయి, కానీ మంచి పదవిని సంపాదించుకునేందుకు ఏ పుణ్యం నేను చేయాలో ఆ పుణ్యం నేను చేయలేదు, కనుక ఏం చేసినా నాకు మంచి పదవి దొరకదు. తను పుణ్యం చేయాలి, ఏ సుఖం తను సంపాదించుకోవాలన్నా దానికి తగిన పుణ్యం ఉండాలి, ఉన్నప్పుడే అలాంటి ఫలితాన్ని తను సంపాదించుకోగలుగుతాడు. అలా అపుణ్యస్యేవ తత్క్రియాః, పుణ్యం లేనివాడు ఆ పుణ్యానికి సంబంధించిన ఫలితాలను ఎలా అనుభవించలేడో, అసలు ఎలా పొందడం తనకు సాధ్యం కాదో, అలా తనను సంహరించాలని ఎందరూ ప్రయత్నిస్తూ ఉన్నా, ఎన్ని ఆయుధాలతో మర్మస్థానాలను గుర్చుతూ ఉన్నా, అసలు ప్రహ్లాదునికి ఏ విధమైన బాధ కలగటం లేదు. గుణపరిపూర్ణుడైన భగవంతుణ్ణి చింతిస్తూ ఆనందంగా సంతోషంగా ఉన్నాడనే విషయాన్ని భాగవతం మనకు చెబుతుంది. విష్ణు పురాణంలో ఈ ప్రసంగాన్ని చాలా చక్కగా వర్ణించారు. విష్ణు పురాణాన్ని కూడా వినాలి, చాలా అద్భుతమైన పురాణం, చాలా విచిత్రంగా
మనకు ధర్మబోధనను ఆ పురాణం చేస్తుంది. విష్ణు పురాణంలో చాలా చక్కగా ప్రహ్లాదుని చింతనలు చెప్పారు. విషయం ఇదే, ఆ దైత్యులందరూ కూడా ప్రహ్లాదుని చంపాలని నానా విధమైన ఆయుధాలను ప్రయోగించిన మర్మస్థానాలను గుచ్చుతూ ఉన్నా పొడుస్తూ ఉన్నా కూడా ఆ ప్రహ్లాదునికి ఏ విధమైన బాధ కలగలేదు. చదివి చనిపోవడం కాదు, ఏ విధమైన బాధ కలగటం లేదు, దానివల్ల తనకు సంతోషం కలుగుతుంది. చూడండి, శూలాలతో పొడుస్తూ ఉన్న బ్రహ్మస్థానాలపైన తనకు ఆనందం కలుగుతుందే తప్ప ఏ విధమైన బాధ తనకు కలగటం లేదు, అణువంత బాధ కూడా తనలో లేదు. ఎందుకని అలా జరిగింది? పరే బ్రహ్మణ్య నిర్దేశ్యే, ఎంత చక్కగా భాగవతం చెప్పిందో చూడండి. ఆ భగవంతుణ్ణి ఇలాంటి వాడు అంటే, ఆ భగవంతుణ్ణి పరిపూర్ణంగా నిర్దేశించడం ఎవరి వల్లనైనా సాధ్యమవుతుందా? అసలు నిర్దేశించడం సాధ్యం కాని వాడు అని అంటారు. కాదు, భగవంతుణ్ణి నిర్దేశించడం సాధ్యం కానీ పరిపూర్ణంగా నిర్దేశించడం సాధ్యం కాదు. పరిపూర్ణంగా నిర్దేశించడం సాధ్యం కాదు. ఇప్పుడు చూడండి, హిమాలయం ఉంది. ఆ హిమాలయం గురించి చెప్పాలని నేను అనుకున్నప్పుడు సమగ్రంగా దాని గురించి నేను చెప్పగలనా? సమగ్రంగా కాదు, ఆ హిమాలయ పర్వతంలోని అణు మహిమను కూడా నేను చెప్పలేను. అణువంతైనా కూడా ఆ హిమాలయం గురించి నేను చెప్పలేను. ఎందుకంటే అన్ని విషయాలు ఉన్నాయి హిమాలయ పర్వతంలో. అంతటి ఔషధ వనస్పతులు ఉన్నాయి అక్కడ. అలాంటప్పుడు ఎలాగని ఆ హిమాలయం యొక్క గుణాలను నేను చెప్పగలను? కనుక ఏమయ్యింది, హిమాలయం అనిర్దేశ్యమయ్యింది. నిర్దేశమే, హిమాలయం గురించి నేను చెప్పగలను కానీ ఎవరు చెప్పగలిగినా కొంత మాత్రమే చెప్పగలరే కానీ పరిపూర్ణంగా చెప్పలేరు. అలాంటప్పుడు ఆ హిమాలయం ఏమయ్యింది, అనిర్దేశ్యమయ్యింది. ఎందుకని, పరిపూర్ణంగా దాని గురించి చెప్పడం నా వల్ల కావడం లేదు కనుక నేనేమంటాను, దాని గురించి నేను చెప్పలేను అని అంటాను. ఓసారి చెప్పమన్నప్పుడు నేను చెబుతాను, హిమాలయం గురించి చెప్పండి అన్నప్పుడు ఆ హిమాలయం గురించి ఏదో విషయాలను సంగ్రహించి నేను చెప్పాను. లేదు అలా కాదు, సమగ్రంగా చెప్పాలి హిమాలయం గురించి అన్నప్పుడు నేను చెప్పలేను, హిమాలయం గురించి నేను చెప్పలేను అని అంటాను నేను. అంటే అది అనిర్దేశం అంటే ఏ విధంగానూ దాని గురించి చెప్పలేము. అసలు చెప్పగలము కానీ అల్పంగా చెప్పగలమే కానీ సమగ్రంగా దాని గురించి మనం చెప్పలేము. అలాంటప్పుడు ఆ పర్వతం అనిర్దేశం అని మనం అంటాం, వ్యవహరిస్తాం. అలాగే బ్రహ్మ కూడా అనిర్దేశం. అలాంటి కోటి కోటి అనంత పర్వతాలను సృజించిన ఆ భగవంతుడు, ఆ భగవంతుని గురించి సమగ్రంగా చెప్పగలమా ఎవరైనా? లేదు. కనుక ఆ భగవంతుని అనిర్దేశ్యం అని అన్నారు. విష్ణు సహస్రనామం కూడా భగవంతుని అనిర్దేశ్య అని పిలుస్తుంది. ఎందుకని అనిర్దేశం? సర్వాత్మన ఆ భగవంతుని గురించి చెప్పలేము కాబట్టి అనిర్దేశుడు కాదు. భగవంతుని గురించి సమగ్రంగా చెప్పలేము కాబట్టి తన అనిర్దేశుడు. ఎంత చెప్పినా అది అల్పమే కాబట్టి, ఎంతగా చెప్పినా అది పరమాణువంత మహిమే కాబట్టి భగవంతుడు అనిర్దేశ్యుడు అని భాగవతం అంటూ ఉంది. పరే బ్రహ్మణి అనిర్దేశ పదాలు కూడా ఎలా ఉన్నాయో చూడండి. ఆ పదాలను పొందుపరచడం భగవంతుడైన వేదవ్యాసునికే సాధ్యమే తప్ప ఇంకొకరికి సాధ్యం కాదు. అనిర్దేశ్యే అన్నారు. ఎందుకని అనిర్దేశుడు తను? దానికి కారణమే వెనుకటి పదాలు, పరే బ్రహ్మణి కనుక తను అనిర్దేశుడు. ఏంటి పరే బ్రహ్మణి అంటే ఏంటి? తను పరబ్రహ్మ, అనంత గుణములతో పరిపూర్ణుడైన వాడు భగవంతుడు ఆ పరబ్రహ్మ. బ్రహ్మ అంటే ఇప్పటికే మనం విన్నాం అభివృద్ధుడు, గుణములతో అభివృద్ధమైన వాడు అని అర్థం. పరబ్రహ్మ అంటే అనంత గుణములతో పరిపూర్ణుడైన వాడు అని అర్థం. అసలు భగవంతుని ఒక్క గుణంలోని ఒక్క అంశాన్ని కూడా మనం తెలుసుకోలేం. మనం మాత్రమే కాదు, రమా బ్రహ్మాది దేవతలు కూడా తెలుసుకోలేరు. నారాయణ పండితాచార్యులు మధ్య విజయంలో ఆ భగవంతుని మహిమ గురించి చాలా చక్కగా చెప్పారు. న రమాపి పదంగులీల సన్నఖూరాజదనంత సద్గుణాన్ గణయేత్ గణయంత్యనారతం పరమాంకోస్య పరోగుణాన్ వదేత్ అని అన్నారు. రమాదేవి కూడా ఆ భగవంతుని, నరమాపి పదంగులీ లసన్ నఖధూ రాజదనంత సద్గుణం,
భగవంతుని పాదం, ఆ పాదంలోని ఒక వ్రేలు, ఆ వ్రేలుకున్న గోరు, ఆ గోరు నుండి వెలువడిన గుణాలు. ఏంటి గోరుకేం గుణాలు అని మనం అనుకుంటాం. భగవంతుని అవయవాలన్నిటికీ కూడా గుణాలున్నాయి. ఎన్ని గుణాలు? అనంతమైన గుణాలున్నాయి. నఖ శిఖాంతము ప్రతి ఒక్క అవయవము కూడా అనంత గుణములతో పరిపూర్ణమైనది. దాని గురించి మనం ఎలా ఈ విషయాన్ని జీర్ణం చేసుకోగలం ఆలోచించండి. మనలో వెతికినా అసలు ఒక్క గుణం లేదు. అలాంటప్పుడు భగవంతునిలోని నఖ శిఖము కూడా అనంత గుణములతో పరిపూర్ణమైనది అని భాగవతం చెబితే దాన్ని ఎలా అర్థం చేసుకోగలం మనం? అసలు గుణం లేని వారికి ఎలా అర్థమవుతుంది? ఆ విషయం అర్థం కావాలంటే గుణాలను సంపాదించుకోవాలి. గుణాలను మనం సంపాదించుకోవాలి. కనుక ఓ తెలివి గలవాడు, ఓ బుద్ధివంతుడు మరొకరి బుద్ధి ఎలాంటిదో తెలుసుకోగలడే తప్ప, ఒక దొంగ మరో దొంగను పట్టుకోగలడే తప్ప మరెవరికైనా సాధ్యమవుతుందా? సాధ్యం కాదు. అలాగే ఆ భగవంతుని గురించి తెలుసుకోవాలంటే, అనంత గుణములతో పరిపూర్ణుడు భగవంతుడు అని తెలుసుకోవాలంటే మనలో ఒక్కటో రెండో గుణాలు ఉండాలి. ఆ గుణాలను చూసుండాలి. నాలో తక్కువ గుణాలున్నాయి, ఎక్కువ గుణాలున్న వ్యక్తులను మనం సమాజంలో చూస్తాం. నాకన్నా ఎక్కువ గుణాలు తనలో ఉన్నాయి, తనకన్నా ఎక్కువ గుణాలున్నవారు ప్రపంచంలో ఉన్నారు. ఇలా తారతమ్యంగా ఎక్కువ ఎక్కువ గుణాలను సంపాదించుకున్న వారిని ఈ లోకంలో మనం చూస్తాం. అందరూ నాలాగే ఉన్నారా? లేదే, నాకన్నా గొప్పవాళ్ళు ఉన్నారు, వారికన్నా గొప్పవాళ్ళు ఉన్నారు. ఓ శ్లోకం గుర్తుకొస్తుంది, తిమింగిల గిలోప్యస్తి తద్ గిలోప్యస్తి సాగరే అని అన్నారు. సాగరంలో, సముద్రంలో తిమింగిలము ఉంది. తిమింగిలం అంటే ఏంటి అసలు? తిమి అనే ఓ జలచర ప్రాణి. ఆ తిమిని మింగే ఓ జలచర ప్రాణి, దాని పేరు తిమింగిలము అని. అలా సాగరంలో తిమింగిలము ఉంది, తిమింగిలాన్ని కూడా మింగే మరో జలచర ప్రాణి కూడా సాగరంలో ఉంది. కొదవలేదు ఆ ప్రాణులకు. అలాగే నేను గొప్పవాణ్ణి కావచ్చు, నాకన్నా గొప్పవాళ్ళు ఉన్నారు, తనకన్నా గొప్పవాళ్ళు ఉన్నారు. ఇలా వెతుక్కుంటూ పోతే గొప్ప వాళ్ళు దొరుకుతూ వెళతారే తప్ప ఆ గొప్పతనానికి అంతం అనేది ఉండదు. వెతుక్కుంటూ వెళితే ఒకరికన్నా ఒకరు గొప్పవారు మనకు దొరుకుతారు. అలా గొప్పతనాన్ని వెతుకుతూ వెళితే చివరికి గొప్పవారిగా మిగిలే వారెవరు? భగవంతుడు. అలా మనం అర్థం చేసుకోగలం, ఆ విషయాన్ని జీర్ణం చేసుకోగలం ఎప్పుడు? మనం గుణవంతులైతే మరొకరి గుణాలను మనం తెలుసుకోగలం. భగవంతుడు అనంత గుణ పరిపూర్ణుడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోగలం, జీర్ణం చేసుకోగలమే తప్ప మనలో గుణం లేనప్పుడు భగవంతుని ఆ అనంత గుణత్వాన్ని ఎలా మనం తెలుసుకోగలం చెప్పండి? కనుక మనం మొదట గుణవంతులు కావాలి. కనుక భాగవతం చెబుతూ ఉంది, తను అనిర్దేశ్యుడు, తన గురించి ఎవరూ చెప్పలేరు. రమా బ్రహ్మాది దేవతలు కూడా భగవంతుని గురించి సమగ్రంగా చెప్పలేదు. ఎంత చెప్పినా అది అల్పమే అవుతుంది. లక్ష్మీయాది దేవతలు ఎంత చెప్పినా అది అణువంత తప్ప అది సమగ్రం కాదు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. అందుకే భాగవతం చెబుతుంది, తనను అనిర్దేశ్య అని పిలిచింది. ఎలాంటి భగవంతుని ఉపాసనను చేస్తూ ఉన్నాడు, ఎలాంటి భగవంతుని చింతనను ప్రహ్లాదుడు చేస్తూ ఉన్నాడు గమనించండి. అనిర్దేశ్యుడైన భగవంతుని చింతిస్తూ ఉన్నాడు. అదేంటి అనిర్దేశ్యుడన్న తరువాత చింతించడం? ఏంటి, ఏమని చింతించడం? ఏదో గుణాలను చింతించాలి, భగవంతుణ్ణి చింతించాలి. కానీ వెనుక చెప్పింది అనిర్దేశ్యుడైన భగవంతుణ్ణి చింతించడం ప్రారంభించాడు. అసలు తనలో ఏ గుణాలు లేనప్పుడు, అనిర్దేశ్యుడైనప్పుడు, ఏ విధంగానూ తన నిర్దేశాన్ని చేయడం కుదరనప్పుడు తన గురించి ఏమని ధ్యానించగలడు, ఏమని చింతించగలడు? కానీ చింతిస్తూ ఉన్నాడు. అంటే ఏమర్థం తన దానికి? ఎంత చెప్పినా చెప్పాల్సింది అనంతంగా ఉంటుంది. అంత గొప్ప మహిమాన్వితుడు భగవంతుడు. అనిర్దేశ్యుడైన భగవంతుణ్ణి తన యోగ్యతకు తగినట్లు తను చింతించడం ప్రారంభించాడు. అసలు భగవంతుణ్ణి సమగ్రంగా చింతించడం ఎవరి వల్ల సాధ్యం కాదు? సముద్రానికి వెళ్ళి సమగ్రమైన సముద్రాన్ని
నా కలశంలో నేను నింపుకొనొచ్చాను అంటే ఎంత విరవీగటం అది. అగస్త్యులంతటి వారికి అది సాధ్యమే తప్ప మనలాంటి వారికి సాధ్యమవుతుందా? సాధ్యం కాదు. ఆ సముద్రాన్ని ఆపోషణ చేయడం అగస్త్యుని వల్ల సాధ్యమయ్యింది నిజమే, కానీ భగవంతుని అనంత గుణ రాశిని, అనంత గుణ సముద్రాన్ని ఆచమనం చేసే వ్యక్తి అసలు ప్రపంచంలో ఎవరు లేరు. సమగ్రంగా నేను తాగేశాను, నేను భగవంతుణ్ణి సమగ్రంగా చదివేశాను, భగవంతుణ్ణి సమగ్రంగా నేను తెలుసుకున్నాను అని చెప్పే వ్యక్తి ప్రపంచంలో ఎవరు లేరు. కనుక తను అనిర్దేశుడు. ఎందుకని అనిర్దేశుడు? తను పరబ్రహ్మ కనుక, అనంత గుణములతో పరిపూర్ణుడైన వాడు కనుక, ఎన్ని గుణాలను చెప్పినా భగవంతుని గుణాలకు ముక్తాయం లేదు. అలాంటి గుణగణాలు భగవంతునికి ఉన్నాయి గనుక భగవంతుడు అనిర్దేశుడు అని చెప్పాయి. చూడండి ఎలా భాగవతం వ్యాఖ్యానం చేస్తుందో. ముందున్న పదాన్ని వెనుకున్న పదాలు వ్యాఖ్యానం చేయడం, మొదలున్న పదాలను తర్వాతున్న పదాలు వ్యాఖ్యానం చేయడం, ఇలా భాగవతం శైలి ఇది, భాగవతం యొక్క స్టైల్ ఇది. అనిర్దేశ్యం అని భగవంతుణ్ణి పిలిచింది. ఎందుకని భగవంతుడు అనిర్దేశుడయ్యాడు అంటే పరబ్రహ్మ కనుక తను అనిర్దేశుడు, అనంత గుణములతో పరిపూర్ణుడయ్యాడు కనుక అలా భగవంతుణ్ణి. ఆ భగవంతుణ్ణి ఎంత చెప్పినా ఆ చెప్పడానికి ముక్తార్యం అనేది ఉండదు, ఇతి శ్రీ అనేది ఉండదు. కనుక భగవంతుడు అనిర్దేశుడు. అలాంటి అనిర్దేశుడైన అనంత గుణములతో పరిపూర్ణుడైన భగవంతుణ్ణి తన యోగ్యతకు తగినంత చింతించడం ప్రారంభించాడు. దీన్నే ఎలా మరింత చక్కగా విష్ణు పురాణం వ్యాఖ్యానం చేస్తుందో తెలుసుకోవాలి. మరో విషయాన్ని చెబుతానని నిన్న నేను ప్రతిజ్ఞ చేశాను, ఈరోజు మరో ప్రతిజ్ఞ నేను చేస్తూ ఉన్నాను, రేపటికి వాయిదా వేస్తూ ఉన్నాను విష్ణు పురాణంలోని విషయాన్ని. ఎందుకంటే కొంచెం వివరంగా దాని గురించి మనం తెలుసుకోవాలి. ఏదో ఓ రెండు మాటల్లో చెప్పడానికి నేను సిద్ధంగా లేను, అలా వినిపించాలని కూడా నేను ఆలోచించాను. నేనేం తెలుసుకున్నానో, ఏం తెలుసుకున్నందుకు నాకు సంతోషం కలిగిందో ఆ సంతోషం మీకు కూడా కలగాలి. ఏదో కొన్ని పదార్థాలను ఈరోజు ఏకాదశి కావున తినడం గురించి మనం ఆలోచించకూడదు. అయినా వ్రతం ముక్తాయమైంది, ద్వాదశి రోజు చాలా వంటలను వండుకొని తినాలనే ఆలోచన మనకు వస్తూ ఉంటుంది. అది ఇంత రుచిగా ఉంటుంది, ఇది ఇంత రుచిగా ఉంటుంది అని అనుకుంటూ ఉంటాం. రుచికైన పదార్థం రుచికరంగా ఉన్నప్పుడు ఆ పదార్థాన్ని మనతో ఎవరు తింటూ ఉంటారో వారికి కూడా వేసి దాని తాలూకా ఆనందాన్ని అనుభవించాలని చెబుతూ ఉంటాం. అలా ఆ విష్ణు పురాణంలోని ఆ మాటను చెప్పి, వివరంగా చెప్పి దాని గురించిన ఆనందాన్ని రేపు చెప్పాలని నేను అనుకుంటూ ఉన్నాను. కొంచెం వివరంగా, చాలా వివరంగా చెప్పడం కాదు. ఓ శ్లోకం ఉంది, చాలా అద్భుతమైన శ్లోకం అది. ఎలా చింతన చేశాడు అలాంటప్పుడు, ఆ చింతన అత్యద్భుతమైన చింతన. కనుక ఆ చింతన గురించి నేను రేపు చెబుతాను. అయినా ఆ దైత్యులందరూ కూడా ఏకమై విధ విధమైన ఆయుధాలతో మర్మస్థానాన్ని పొడుస్తూ చంపాలని ప్రయత్నం చేస్తూ ఉన్నా కూడా అణువంత కూడా బాధ తనకు కలగలేదు. ఎందుకంటే భగవంతుణ్ణి తను చింతిస్తూ ఉన్నాడు. అనంత గుణ పరిపూర్ణుడు భగవంతుడు, తనను నిర్దేశించడం నా వల్ల సాధ్యం కాదు అనే విషయాన్ని చింతిస్తూ ఉన్నందువలన తనకే విధమైన బాధ కలగలేదు అనే విషయాన్ని ఆ ప్రహ్లాదుని మహిమను తెలుసుకుంటూ అస్మద్ గురు అంతర్గత తాత్విక దేవత అంతర్గత భారతీరమణ ముఖ్య ప్రాణ అంతర్గత శ్రీకృష్ణ అర్పణ వస్తు అక్షరం కర్మ రస్మిన్ పరే సర్పితం ప్రక్షరం యాంతి దుఃఖాన్ని ఎన్నామత అక్షరోయో అజర సర్వదేవామృత కుక్షిగమ్యస్య విశ్వం సదా అజాదికం ప్రణరామో వాసుదేవం దేవతామండలాఖండమండలం హరి ఓం హరి ఓం హరి ఓం.